హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మొన్న బాన్సువాడ వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో 3 టెంపుల్స్ చూశానండి. సో అవి మీకు కూడా షేర్ చేద్దాం అనిపించి చిన్న వీడియోని అయితే చేస్తాను. ఎప్పుడైనా మీరు బాన్సువాడ నిజామాబాద్ వెళ్ళినప్పుడు ఈ టెంపుల్స్ అయితే వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగున్నాయి. ప్రస్తుతం మనకు తెలంగాణ ఆంధ్ర సెపరేట్ అయిన తర్వాత ఇలా తెలంగాణ టెంపుల్స్ అన్ని కొన్ని సెపరేట్ చేశారు కదా, అందులో ఇక్కడ తెలంగాణ తిరుపతి అనమాట మేము వెళ్ళింది. బాన్సువాడ నుంచి 20-25 మినిట్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. మనం సేమ్ తిరుపతి కొండ ఎక్కితే ఎలా ఉంటుందో అలాగే ఉందండి. ఘాట్ రోడ్డు సేమ్ అలాగే ఉందన్నమాట. ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంది. మేము బయలుదేరడమే 11:30 బయలుదేరాం అనమాట. ఇంటి దగ్గర నుంచి డిస్టెన్స్ దగ్గర కాబట్టి ఆ టైంకి వెళ్ళాము. మా ప్లానింగ్ ఏంటి అంటే 3 టెంపుల్స్ దర్శనం చేసుకొని రిటర్న్లో నెమ్మలి వెళ్తే అక్కడ అన్నదానం ఉంటుందన్నమాట, భోజనం చేసుకొని రావచ్చు అన్నట్టుగా ప్లాన్ చేశాము. కాకపోతే ఎండ అయితే అసలు చచ్చిపోయామండి. ఎంత ఎండ అంటే మేము చెప్పులు కూడా కారులో వదిలేసాము ఆలోచించకుండా. ఇక బయట నుంచి లోపలికి వచ్చేసరికి కాళ్ళు అయితే సుర్రుమన్నాయి, అంత వేడి ఉందన్నమాట. ఇక పిల్లలు అయితే పరుగో పరుగు ఇక చిన్నమ్మని అయితే ఎత్తుకున్నాము. ఇక్కడ చూసారు కదా మా ఇద్దరి పిల్లలకి అన్నయ్యలు అవుతారు. ఇద్దరైతే మా అక్క కొడుకులు, ఒక అబ్బాయి అయితే మా అక్క వాళ్ళ తోడి కొడుకు కొడుకు. ఇంకా వాళ్ళతో కలిపి ఒక పిక్చర్ అయితే, ఇలాంటి సీన్స్ మళ్ళీ మళ్ళీ దొరకవు కదా, అందుకే ఒక గ్రూప్ ఫోటో అయితే తీసేసాను. ఇంకా ఇక్కడ మా అక్క చిన్న కొడుకు దాక్కుంటున్నాడు, వాడు ఫొటోస్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ చూపించాడు. ఇంకా ఫొటోస్ తీసుకోవట్లేదు అని చెప్పేసి వాడికి కూడా కలిపి ఫొటోస్ తీసుకున్న తర్వాత గుడి చుట్టుప్రక్కల ఎలా ఉందని చెప్పేసి వెళ్తే అక్కడ అన్ని చెట్లు ఉన్నాయన్నమాట, గ్రీనరీగా చాలా బాగుంది. ఇంకా అక్కడైతే రాసి పెట్టారు చంద్రశేఖరరావు గారు నాటిన మొక్కలు అని చెప్పేసి. ఎన్ని మొక్కలు నాటాడో తెలియదు కానీ ఇంకా బోర్డు అయితే పెట్టారు అక్కడ, ఇంకా ఒక గుర్తులా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా మా చిన్నమ్మాయి అయితే అమ్మ ఫోటో తీ అమ్మ ఫోటో తీ అంటూ ఉంటే ఫోటోలు తీసాము ఇద్దరు పిల్లలకి నిలబెట్టేసి. ఇక ఇక్కడ శనివారాలు అయితే అన్నదానం జరుగుతుందని చెప్పారండి. మేమైతే వచ్చింది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కూడా తక్కువ రాము, కాకపోతే వచ్చినప్పుడు వీలైతే ఇలా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి వచ్చి గుడి చుట్టూ అంతా ఒకసారి చూసేసాము. ఇక మా పిల్లలైతే గుడి బడి ఏదీ లేదు, ఎక్కడ వెళ్ళినా ఆడుకోవడం అయితే ఖచ్చితంగా ఆడుకుంటారు. ఇక గుడి చుట్టూ ప్రాంగణం అంతా తిరిగేసిన తర్వాత గుడిలో వీడియో తీయడానికి ఎందుకు అండి, ఇంకా భయమే. రెగ్యులర్గా బ్లాగ్స్ చేసే వాళ్ళు అయితే భయపడకుండా తీసుకుంటారు కానీ నేనైతే లోపల భయపడతాను కూడా. సో తీయలేదు, బయట మాత్రం తీశాను. ఇక అక్కడ నుంచి మేము ఇక్కడ విఠలేశ్వర టెంపుల్ అని చెప్పేసి రిటర్న్ అయ్యామండి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఎన్నో సంవత్సరాల క్రితం నాటి టెంపుల్స్ కాబట్టి చాలా బాగుంటాయండి. వాటి కట్టడాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా, చాలా అయితే చాలా బాగుంది. కాకపోతే ఇక్కడైతే మంచిగా వీడియో తీసుకోవచ్చు అని చెప్పి చెప్పారు. ఎందుకంటే మా అక్కయ్య వాళ్ళు ఇక్కడ రెగ్యులర్ వస్తూ ఉంటారంట, అందుకని వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పారు. ఇక ఎంత బాగుందంటే ఇక్కడ విగ్రహాలు అయితే చూడముచ్చటగా ఉన్నాయండి. అమ్మవారు రుక్మిణీదేవిని రియల్గా చూసినట్టే ఉంది, అంత బాగుందన్నమాట అలంకరణ అనేది. చాలా నచ్చింది మాకు. ఇంక ఇక్కడ ఎంట్రన్స్లోనే ఫస్ట్ తాబేలు ఉందన్నమాట. తాబేలు ఉన్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా చుట్టుపక్కల ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంక ఇక్కడ దర్శనం చేసేసుకున్న తర్వాత మేము డైరెక్ట్ లోపలికి వెళ్ళి దర్శనం చేయించేసుకున్నాము. ఇంకా ఇక్కడ కూడా హారతులు అవుతాయంటండి. ఇంకా అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నెమ్మలికి వచ్చేసామన్నమాట. నెమ్మలిలో సాయిబాబాను దర్శనం చేసేసుకొని ఇక్కడ కూడా ఎండ చెప్పొద్దండి, మంచి ఎండ టైంకి వచ్చేసాము. ఇక్కడ 12:30 అయిందనమాట. ఇక అప్పటికే అన్నదానం అయితే స్టార్ట్ అయింది. ఇక మేమైతే వెళ్ళిన తర్వాత వేడి వేడి అండి, అన్నం అయితే ఇట్లా పొగలు వస్తున్నాయి, అంత వేడిగా ఉంది. కమ్మగా ఉందండి సాంబార్తో అన్నం అయితే. ఎప్పుడైనా వెళ్తే మాత్రం తప్పకుండా దర్శించుకోండి మీరు కూడా. సో ఈ వీడియో మీకు నచ్చింది కాదు, ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.